దేశంలో ఎక్కడ లేని ఆపరేషన్ థియేటర్ అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో 2 రోజుల్లో డిశ్చార్జ్ డాక్టర్ రావుస్ హాస్పిటల్. బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు కొండెక్కిన ఓ పెద్దావిడ తెలియక ఒక చిన్న పొరపాటు చేసింది. ఆ పొరపాటుతో ఆమె పెద్ద ఇబ్బందిలో పడిపోయింది. ఆమె కష్టాన్ని గమనించిన ఆలయ చైర్మన్ దాన్ని తీర్చేందుకు స్పందించిన తీరు ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనమైంది. మంచితనానికి మరో రూపంగా నిలిచింది. ఇంతకీ ఏం జరిగింది? విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉత్సవాలు ముగిసేదాకా మెట్ల దారిని మూసేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆలయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. తెనాల నుంచి కాబోలు ఓ పెద్దావిడ విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చింది. ఏమైందో ఏమో, గుడి దగ్గర ఆమె తనతో వచ్చిన వారి నుంచి వేరుపడిపోయింది. అది గమనించిన వారంతా రోడ్డు మార్గం గుండా గుడిపైకి చేరుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయిన ఆ పెద్దావిడ తమ వాళ్లను కలుసుకోవాలన్న ఆతృతలో గుడిలోకి ప్రవేశించేందుకు మెట్ల మార్గంలోకి చేరుకుంది. ఎక్కలేక ఎక్కలేక పైకెక్కేసింది. అయితే మెట్టల్లో నుంచి ఆలయంలోకి వెళ్లే మార్గం తాళాలు వేసి ఉండటం, అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అప్పటికే అలసిపోయి ఉన్న ఆ వృద్ధురాలు నిశ్చేష్టురాలైపోయింది. ఓవైపు మైకులో పెద్దావిడ తప్పిపోయిందంటూ వినిపిస్తున్న అనౌన్స్మెంట్తో ఆమె మరింత ఆందోళనకు గురైంది. అరగంట గడిచినా అటువైపు ఎవరూ రాకపోవటం, మళ్ళీ మెట్లు దిగి వెనక్కి వెళ్లే శక్తి లేకపోవటంతో ఆ కమలమ్మ గేటు ముందే కూలపడిపోయింది. తల్లి దుర్గమ్మ నన్ను మా వాళ్ల దగ్గరకు చేర్చాలని ప్రార్థిస్తూ దిగులుగా చూస్తుండిపోయింది. చూపిస్తే ఇక్కడ వరకే ఉన్నారు, ఇంకా కింద కూడా ఎవరు లేరు. ఇంకా ఆమె ప్రార్థన ఆ దేవత వినిందేమో అన్నట్టుగా కొద్దిసేపట్లో తన ఉత్సవ ఏర్పాట్ల మీద జరిగిన మీటింగ్ను పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరబోతున్న ఆలయ చైర్మన్ రాంబాబుకు ఆ వృద్ధురాలి పిలుపు లీలగా వినపడింది. ఆయన వెంటనే గేటు దగ్గరకు చేరుకున్నారు. జరిగిన విషయం విని వెంటనే ఆ గేటు తాళాలు తీసుకురావాలంటూ సిబ్బందిని పురమాయించారు. అయితే ఆ గేటు మెయింటెనెన్స్ చేసే సిబ్బంది ఏదో పని మీద బయటకు వెళ్లడంతో తాళాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఆందోళనలో మునిగిపోయిన ఆ పెద్దావిడను బయటికి తీసుకువచ్చేందుకు తాళాలు పగలగొట్టాలని నిర్ణయించారు. తన చేతులతో తానే పగలగొట్టి ఆ వృద్ధ భక్తురాల్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెకు సపర్యలు చేసి బంధువులకు అప్పగించారు. ఆందోళనలో మునిగిపోయిన ఆడబిడ్డ ఇబ్బందిని తీర్చే క్రమంలో ఆలయ చైర్మన్ స్పందించిన తీరుపై ఇదంతా గమనించిన సిబ్బందితో పాటు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. బాబు వెళ్ళి కూడా
మీరు తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే మా రావ్స్ న్యూరో హాస్పిటల్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ థియేటర్ మా దగ్గరే ఉండడం, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులోనే అందించి 2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం మా ప్రత్యేకత.